నమస్తే అండి బోస్ కుమరి. సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు సింపతిని క్యాష్ చేసుకోవటంలో, సింపతిని తెప్పించడంలో, సింపతి వచ్చిన దాన్ని యూజ్ చేసుకోవటంలో దిట్టా అని చెప్పడానికి గతంలో జరిగినటువంటి అనేకమైనటువంటి అంశాలు ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. తండ్రి గారి సింపతిని ఉపయోగించుకోవటం కానీ, ఆయన జైలుకి వెళ్ళినటువంటి తరుణంలో ఆ సింపతిని చెల్లెలు అమ్మ వాళ్ళ ద్వారా ఆడవాళ్ళని బయటికి పంపించి వాళ్ళతో ప్రచారం చేయించి ఆ సింపతిని ఇంకా గెయిన్ చేయడంలో కానీ, లేకపోతే వివేకానంద గారు చనిపోయినప్పుడు టీడీపీ మీద తోసేసి దాంట్లో సింపతి గెయిన్ చేసుకోవటంలో కానీ, దాన్ని ఓట్లుగా మలుచుకోవటంలో కానీ, ఆయన మీద కోడి కత్తి విధానం జరిగినప్పుడు దాన్ని కూడా సింపతి టీడీపీ పార్టీ మీద తోసేసి దాన్ని కూడా సింపతిగా గెయిన్ చేసుకోవటంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆరి తేరిపోయి దాన్ని ఉపయోగించుకున్నటువంటి వ్యక్తి నెంబర్ వన్ అయితే అని చెప్పలేటువంటి అసెక్ట్. ఇవన్నీ కూడా నిజంగా జరిగినాయి అంటే ఏం జరగలేదు. వాస్తవంగా మాట్లాడితే రాజశేఖర రెడ్డి గారి మరణానికి సంబంధించినటువంటి సింపతి కూడా ప్రజలకు పోయి ఎంత కొంత ఉంది, ఉండకుండా కొంత కాదు చాలా ఉంది, కానీ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేశారు. అప్పుడు ఆయనకు ఉన్నటువంటి హైప్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారే ఫస్ట్ సీఎం అయిపోవాల్సిన అవసరం అయితే, కానీ రాష్ట్రం విడిపోవటం వల్ల ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలు ప్రజలు దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకున్నారు. అంటే అప్పుడు సింపతి పనిచేయలేదు. కానీ సింపతిని వాడుకోవడానికి మాత్రం ఖచ్చితంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ వన్ ప్లేస్లో ఉంటారని చెప్పి ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు మళ్ళీ కుటుంబాలను చీల్చుతారు అనేటువంటి విధంగా ఒక సెంటిమెంట్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎవరు చీల్చేటువంటి ప్రయత్నం చేస్తారు, విజయమ్మ గారు లేకపోతే షర్మిల గారు ఇక్కడ ఇంచి వెళ్ళిపోవటానికి మరి మిగతా పార్టీలకు సంబంధించిన ప్లాన్ చేశారు. సునీత గారు కోర్టులకు వెళ్ళి అన్నగా ఎదురుగా నిలబడటం అనేది మరి కోర్టు అంటే మామూలు ప్రతిపక్షాలకు సంబంధించిన ప్లాన్ చేసినటువంటి విధానాల ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు ఒంటరిగా నిలబడినటువంటి టైంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీడియా కానీ వాళ్ళు కానీ సపోర్ట్ చేశారు. ఎందుకు సపోర్ట్ చేశారు, సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టడానికి దాన్ని రాజకీయంగా యూజ్ చేసుకున్నారు. వాళ్ళకి హైప్ ఇచ్చారు అంతే, ఆ హైప్ ఇచ్చి ఆ హైప్ తోటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం చేశారు. అది రాజకీయంగా వీళ్ళు ఆ పొజిషన్లో ఉన్న వీళ్ళు చేసేదంతే, వాళ్ళు ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళు చేసేదంతే, ఇది రాజకీయంలో మామూలుగా జరిగేటువంటి విషయం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒక సింపతి ఏం తీసుకోవాలనుకున్నా అంటే తనకు వచ్చినటువంటి ప్రాబ్లమ్ని ఒక సింపతిగా మార్చుకునేటువంటి విధానంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఒక టాక్టికల్ గేమ్ అనమాట. ఇది ఏంటంటే ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి కీలకంగా మారబోతున్నటువంటి తరుణంలో ఇప్పుడు విషయం ఏమైపోయింది కుటుంబాలను చీలుస్తున్నారంటే, ఇప్పుడు టీడీపీ పార్టీకి సంబంధించి ప్రతిపక్షాలు కుట్ర చేసి ఇప్పుడు వాళ్ళిద్దరిని విడగొట్టి వాళ్ళని పొత్తులో అంటే వాళ్ళని షర్మిలన్ గారిని పక్కకి తీసుకొచ్చి ఆమెని కాంగ్రెస్లో చేర్పించేసి ఇదంతా చేశారనేటువంటి విధంగా క్రియేట్ చేసి నేను ఒక నన్ను ఒంటరివాణి చేసేస్తున్నారు అనేటువంటి విధంగా ఇంతకుముందు ఆయన వేసినటువంటి సింపతి డ్రామాలన్నీ కూడా అది అబద్ధమైనటువంటి కోణంలో ఇంతకుముందు తెలిసిపోయింది. వివేకానంద రెడ్డికి సంబంధించి ఎవరికేం సంబంధం లేదు, కోటికత్తికి సంబంధించి ఎవరికేం సంబంధం లేదు, మిగతా మిగతా ఎవరికేం సంబంధం లేదు. అలాంటి విషయాలలో ఆయన తిట్టా కాబట్టి ఈ విషయాన్ని కూడా తనకు సింపతిగా గెయిన్ చేసుకోవటానికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే కుటుంబాలను కూడా విడదీస్తారు. ఎవరు విడదీశారు, ఎవరి కుటుంబాన్ని వాళ్ళు విడదీసుకున్నారు అంతే, వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు విడదీసుకున్నారు. ఏమి రాజకీయాల్లో వస్తుంది కాబట్టి, రాజకీయాల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మాట్లాడతారు అంతే. కాకపోతే ఇలాంటి సింపతికి సంబంధించినటువంటి డ్రామాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రయోజనాల ముందు పనికిరావు. ఇప్పుడు ముఖ్యంగా ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజలు గుర్తిస్తుంది, విఘ్నత కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తుంది ఏంటంటే ముందు ఒక రాజధాని అని చెప్పేసి అది అందరూ కూడా ఓకే చెప్పిన తర్వాత, ప్రతిపక్షాలు కూడా ఓకే చెప్పిన తర్వాత, మేము ఉంచుతాము దాన్నే డెవలప్ చేస్తామని చెప్పేసిన తర్వాత, ఒక రాజధాని కట్టడానికి డబ్బులు సరిపోవు, దానికి లక్షల కోట్లు అయిపోతే అయిపోతే విశాఖపట్నం వెళ్ళిపోతే మనకి గెయిన్ చేసుకోవటం అని చెప్పారు. దాన్ని మూడు రాజధానులు అని చెప్పారు. ఒక రాజధాని కట్టడానికే డబ్బులు లేనంటప్పుడు మూడు రాజధానులు ల్యాండ్ నుంచి కడతాడు అనేటువంటి ఒక నార్మల్ కామన్ పీపుల్కి వచ్చేటువంటి డౌట్ అనమాట ఇది. మరి దీని ఇంతవరకు అసలు రాజధాని లేదు ఏం లేదు, అసలు కనీసం మెయిన్ పోలవరం కానీ లేకపోతే విభజన హామీలు కానీ ప్రత్యేక హోదాకి సంబంధించి కానీ లేకపోతే ఈ రాజధాని విషయానికి సంబంధించి కానీ ఏది కూడా ఒకటి కాకపోతే ఒకటి ఏది కూడా కనీసం టచ్ కాదు కదా, దాని దృష్టి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. మామూలుగా అయితే వాటిపరికి పనులు జరిగే అయితే మాత్రం వాటి జరుగుతున్నాయి. ఏదో ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని చేసేయాలనేటువంటి విధంగా ఒక ఛాలెంజ్గా తీసుకొని చేస్తున్నటువంటి పరిస్థితులు ఎక్కడా లేవు. కాబట్టి ఇప్పుడు ఆయనకు వచ్చినటువంటి ప్రాబ్లంకి సంబంధించి మాత్రమే దాన్ని సింపతిగా గెయిన్ చేసుకోవటానికి ఆ సింపతి మంత్రాన్ని వాడుకోవటానికి ఇంతకుముందు వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించి ఏ విధంగా అయితే వాడుకున్నాడో అదేవిధంగా ఇప్పుడు షర్మిల గారి మ్యాటర్ని కూడా తనకు అనువుగా మాట్లాడుకోవడానికి, అనువుగా తీసుకోవడానికి, సింపతిగా మార్చుకోవడానికి మాట్లాడినటువంటి మాటలు కానీ మరి అందరూ కూడా సోషల్ మీడియా మీద కానీ చాలామంది కానీ ప్రస్తావిస్తున్న పరిస్థితి ఉంది. మరి ఏమైతే ఎంతవరకు ఏంటో చూడాలి.